అమరావతిలో ఈవేళ ఉదయం నుండి సంచలనం సృష్టించింది ప్రతి ఒక్కళ్ళు మామూలుగా అయితే అంతరిక్ష పరిజ్ఞానం తక్కువ జనాలకి రాకెట్లు ఈ మధ్యకాలంలో ప్రయోగాల వలన కొంత అవగాహన పెంచుకుంటున్నారు అదే సందర్భంలో అందమైన దృశ్యం ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా జనాలు ఇంట్రెస్టెడ్గా చూపెడతారు అది ఇప్పుడు అందరికీ కనపడినటువంటిది ఒక పెద్ద చంద్రాకార అది సూర్యుడి దగ్గర ఒక వలయాకారంలో కనిపించినటువంటిది అది చాలామంది ఈవేళ నుండి వైరల్ చేశారు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ కెమెరాస్లో హైలైట్ చేసుకుంటూ వచ్చారు దీన్ని దీని మీద ఒక విచిత్రమైనటువంటి అంశం దీన్ని ఒరిజినల్గా పరివేషం అంటారు వరద గుడి లేదా హలోసన్ అంటారు ఈ వర్ణాలను బట్టి దేశకాల పరిస్థితులను బట్టి అంటే దీంట్లో దీని పదజాలం అయితే అది అయితే దీనికి ఒక విచిత్రమైనటువంటి అంటే దీంట్లో రెండు రకాలు చెప్పుకుందాం ఒకటి వచ్చేటప్పటికి దీన్ని ఓవరాల్ సిస్టమ్ ఎట్లాగ జనాలందరూ కూడా స్మార్ట్ ఫోన్లో బంధించినటువంటి నేపథ్యంలో టెక్నికల్ యాంగిల్లో చూస్తే ఇది ఒక వింత కాదు విడ్డూరం కాదు ఖగోళ విశేషము మనం ఇంద్రధనస్ చూసిన వాళ్ళమే కదా ఇది అట్లాంటిది చాలా ఎత్తులో వర్తుల ఆకారంలో ఏర్పడే ఇంద్రచాపం తెలుగులో వరదగుడు లేదా వరదగుడి అంటారు అదే సందర్భంలో తెలంగాణలో సింగిడి అంటారు ఇలాంటి ఫోటోలు చాలా ఉంటాయి సోషల్ మీడియాలో ఇవాళ బాగానే కనబడుతున్నాయి దీన్ని ఇంగ్లీష్లో సన్హలో అని సోలార్ హలో అంటారు భూ వాతావరణంలో క్రిస్టల్స్ ఆకారంలో ఉండే చిన్న చిన్న ఐస్ ముక్కలు ఏర్పడినప్పుడు సూర్యకాంతి భూ వాతావరణంలోకి ఆ క్రిస్టల్ ఆకారంలో ఉండే ఐస్ ముక్కల పైన పడి ప్రతిఫలించడం వల్ల సూర్యుడి చుట్టూ వలయంగా సన్హలో ఏర్పడుతుంది ఈ వరద చంద్రుడి చుట్టూ కూడా ఏర్పడుతుంది సూర్యుని యొక్క ఇరవై రెండు డిగ్రీల వృత్తాకార హలో అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ మూన్ రింగ్ దీన్నే వింటర్ హలో అని కూడా పిలుస్తారు దీన్ని సన్ అనేటువంటిది పిలువబడేటువంటిది దృగ్విషయంగా ఫీల్ అవుతారు సిరస్ మేఘాలలో ఉన్నటువంటి షట్కోణ మంచు స్ఫటికాల ద్వారా సూర్యుడు లేదా చంద్రుని కిరణాలు బక్రీభవనం జరిగినప్పుడు సంభవిస్తుంది దీన్ని కాలిడోస్కోపిక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు ఇది సైంటిఫిక్ వివరణ అయితే ఇక్కడ దీంట్లో మామూలుగా అయితే కనుక సైంటిస్టులు దీన్ని ఒక వాతావరణపరమైనటువంటి అంశం అంటారు అయితే దీనికి సాధారణంగా గ్రహణాలు సైంటిస్టులు ఒక రకంగా చెప్తే మిగతా వాళ్ళు మరొక రకంగా చెప్తుంటారు కదా ఇప్పుడు దీని మీద ఈ జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు కొత్త కొత్త కాన్సెప్ట్లు చెబుతున్నారు దీన్ని వాళ్ళ పరిభాషలో బృహత్ సంహితలో దీని గురించి మెన్షన్ చేయబడింది ముప్పై అధ్యాయంలో ఇలా ఈ రంగులో ఉంటే ఆ ప్రాంత ప్రధాన పరిపాలకుడికి గండం అన్నటువంటి కాన్సెప్టు ఒకటి కొంతమంది ప్రొజెక్ట్ చేస్తే ఇది పీతవర్ణ పరివేషం అని కొంతమంది చెప్పుకొచ్చారు దానివల్ల భయపడాల్సిన పనేం లేదు వర్షం చక్కగా కురుస్తుంది వర్షం బాగా కురవడానికి సంబంధించినటువంటి మరి మరికొంతమంది వాతావరణంలో వచ్చి ఇట్లాంటి వాటిని చూసి వర్షం పడేటువంటి కాన్సెప్ట్ తప్పించి ఎలాంటి ప్రాబ్లము లేదని కొంతమంది చెప్తుంటే అనర్ధాలు తొలగడానికి పరమేశ్వర ఆరాధన బెటర్ అన్నటువంటి మరికొంతమంది చెప్తున్నారు అంటే ఒక అంశం ఎన్ని రకాలైనటువంటి కోణాల్లోకి వస్తుందనడానికి సజీవ సాక్ష్యం ఇది